శణ్ముఖశర్మ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నిన్న అమ్మవారి యొక్క పలువర్షను గురించి తెలుసుకున్నాం. అమ్మవారు వేసినటువంటి కర్పూర తాంబూలం యొక్క పరిమళం లేక కీర్తి అన్ని దిశలకు దిశల యొక్క అంతం వరకు చేరి ఎవరో కొద్దిమందికి నచ్చడం కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి తాంబూల పరిమళం ఎట్లా ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం. ఈరోజు నిజ సల్లాప వినర్భర్జిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్య తామేశ మానస అనేటువంటి శ్లోకంలోన అమ్మవారి యొక్క పలుకులు లేక మాట ఎంత గొప్పది, అమ్మవారి యొక్క చిరునవ్వు ఎంత మాధుర్య, నిజ సల్లాప మాధుర్య వినర్భర్జిత కచ్చపి. ఇక్కడ ఒక టీచర్ గారు ఉన్నారు, ఆమె ఎప్పటికప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్షన్ చేస్తూ ఉంటారు. నేను స్కిప్ అయినది అని నేను ఎందుక ఇంకో స్థలం మిగిలింది అనుకున్నా, మధ్యలో ఒకటి ఎగరగొట్టా అనమాట. వీటిలో అమ్మవారి యొక్క మాట ఎంత గొప్పది అనేటువంటి లోకాతీతమైనటువంటి ఆ పలుక ఎంత గొప్పది, అమ్మవారి యొక్క మందస్మితం చిరునవ్వు ఎంత గొప్పది అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రెండు విషయాలను గమనిస్తే మనకు ఒక సంగతి తెలుస్తున్నది, కళ్ళు మూసుకొని అమ్మవారి ముందు లలితా సహస్రనామాలు మనం జపిస్తూ ఉంటే లేక గుర్తు చేసుకుంటా ఉంటే ఎదురుగా ఉన్నది ఒక విగ్రహం కాదు, ఒక అతిలోక సౌందర్యం అనేటువంటి దేవతామూర్తి మన ఎదురుగా అధివసించి ఉంది. ఆమె జీవంతో తొణికిసలాడుతుంది కాబట్టే ఆమె మాటలు వినగలుగుతున్నాము, ఆమె చిరునవ్వును కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. విగ్రహాన్ని కాదు మనం ఆరాధిస్తున్నది, సజీవం అనేటువంటి దేవతామూర్తిని అన్న సంగతి మనకు గుర్తుకు రావాలి. మనం బహిర్పూజ చేసినప్పుడు బహుశా ఎదురుగా విగ్రహమో పటమో ఉంటుంది కాబట్టి అటువంటి భావన కలగకపోవచ్చు, కానీ అంతర్ముఖమై మనం ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి దిగిపోతామో అప్పుడు స్పష్టంగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. లలిత సహస్రనామాలు అంతా కూడా విగ్రహాల్లో వర్ణించేటివి కాదు, సజీవమైన దేవతామూర్తిని వర్ణించేటివి. ఈ శ్లోకం మొదటి పాదంలో నిజ సల్లాప మాధుర్య వినిర్భర్జిత కచ్చపి, ఆమె యొక్క మాట ఎంత గొప్పది అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాన్ని అర్థం చేసుకోవడానికంటే ముందు మనం కొంచెం సంగీతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కచ్చపి అన్నది సరస్వతీదేవి యొక్క వీణాది. ఆ వీణ ప్రత్యేకతను తెలుసుకున్నప్పుడే అమ్మవారి యొక్క మాట దానికంటే ఎంత గొప్పది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సంగీతంలో సాధారణంగా ఎన్ని స్వరాలు ఉన్నాయంటే సప్త స్వరాలు అని చెప్పి మనం చెప్పుకుంటాం, కానీ నిజానికి ఒక సాధారణ స్థాయి నుంచి క్రమక్రమంగా మన గొంతును పెంచుకుంటా పోతే లేక స్థాయిని పెంచుకుంటా పోతే లేక టోన్ను పెంచుకుంటా పోయినట్లయితే ఇవి తిరిగి ఆ స్థాయిని చేరుకునేసరికి 12 మెట్లు ఉంటాయి. మనమేమో 7 మెట్ల కిందనే స్వీకరిస్తూ ఉంటాం. అయితే సంగీతంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈ సంగతి స్పష్టంగా తెలుసుంటుంది. మనం నేను ఇప్పుడు మాట్లాడుతున్న స్థాయిని సాధారణమైన స్థాయి లేక షడ్జమం అంటారు. దీనికంటే కొంచెం నేను కీచుగా నా యొక్క టోన్ని కనుక పెంచినట్లయితే తర్వాత వచ్చేటువంటి శబ్దాన్ని రిషభం అని చెప్పి అంటారు. దానికంటే ఇంకొంచెం పెంచినట్లయితే వచ్చేది కూడా మళ్ళీ రిషభమే, కాకపోతే మనము మొదటి దాన్ని శుద్ధ రిషభం, రెండవ దాన్ని చతుశ్రుతి రిషభం అని చెప్పి అంటాము. అట్లాగే ఇంకొంచెం ఈ రెండో రిషభాన్ని కూడా దాటి ఇంకొంచెం శబ్దాన్ని కనుక పెంచినట్లయితే 2 గాంధారాలు వస్తాయి.
అంటే గంధర్వుల యొక్క ధ్వని ఎట్లా ఉంటుందో అటువంటి ధ్వనిని ఇస్తాయి కాబట్టి వీటిని గాంధారము అని చెప్పి అంటాం. మొదటిది సాధారణ గాంధారం, రెండవది అంతర గాంధారం అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి తేడా చూపించడానికి బదులు నార్త్ ఇండియా వాళ్ళు ఒక సులభమైన పద్ధతి ఉపయోగిస్తారు. మొదట వచ్చేది కోమల్, తర్వాత వచ్చేది తీవ్రమైనది అంటారు. కాబట్టి మొదటి రిషభము కోమల రిషభం, రెండవది తీవ్ర రిషభం. అది వృషభం యొక్క ధ్వని మాదిరి ఉంటుంది కాబట్టి దాన్ని రిషభం అంటారు. మొదటిగా కోమల్ గాంధారము, రెండవది తీవ్ర గాంధారము అంటారు. అట్లాగే దీనికంటే స్థాయిని ఇంకొంచెం పెంచినట్లయితే రెండు మాధ్యమాలు వస్తాయి. సరిగమ పదని అనే సప్త స్వరాల్లో మధ్యలో ఉండేది కాబట్టి దీన్ని మధ్యమం అని చెప్పారు. మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి దీన్ని సరిగమ అన్న దాంట్లో మధ్యమం అనే మాటను ఉపయోగిస్తాం. దీంట్లో కూడా రెండు తేడాలు ఉన్నాయి, కోమల్ తీవ్ర అనేటువంటి రెండు ఉన్నాయి, లేక శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం అని చెప్పి పిలుస్తాం. ఐదో స్థానంలో ఉండేది పంచమం. ఇది కోయిల యొక్క స్వరం మాదిరిగా ఉంటుంది. ఇది మాత్రం ఒక్కటే ఉంటుంది. ఇది సహజమైనవి, వి షడ్జమం అనేటివి వికృతి చెందనివి, మిగిలినవన్నీ వికృతి చెందినవి కాబట్టి ఒక పంచమం మాత్రమే ఉంటుంది. దీని తర్వాత శబ్దాన్ని ఇంకొంచెం పెంచినట్లయితే రెండు దైవతాలు వస్తాయి. మొదటిది కోమల్ దైవతం, రెండవది తీవ్ర దైవతం. ఇంకా కొంచెం శబ్దాన్ని పెంచినట్లయితే నిషాదాలు రెండు వస్తాయి, కాకలి నిషాదము, కైకలి నిషాదం, లేక కోమల్ నిషాదము, తీవ్ర నిషాదం అని చెప్పి రెండు రకాలుగా శబ్దాలు వస్తాయి. ఇక ఆ తర్వాత వచ్చేది మళ్ళీ మొట్టమొదటి వచ్చేటువంటి సాలాంటి శబ్దమే హెచ్చు స్థాయిలో వస్తుంది. ఒక అడుగుబద్ధం తీసుకొని మనం దేనన్నా కొంచడం మొదలు పెడితే అడుగుబద్ధలో 12 అంగుళాలు ఉంటాయి, కానీ ఆ తర్వాత కొలతలో 13 అంగుళం రాదు. మొదటి అడుగులోని మొదటి అంగుళం మాత్రమే, రెండవ అడుగులోని మొదటి అంగుళం మాత్రం అవుతుంది. అట్లాగే వెనకకు పోయినట్లయితే కూడా బండి 1 నుంచి 0 చేరుకోమని, దీనికంటే తక్కువగా ఉండేటువంటి స్థాయిలో ఉండేటువంటి దాంట్లో చివరి మెట్టు దగ్గర మనం ఉంటాం. కాబట్టి మొత్తం మీద ఒక స్కేల్లో 12 అంగుళాలు ఉండినట్టుగానే మనకు సంగీతంలో కూడా ఒక స్థాయిలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే ఈ 12 కలిపి ఒక స్థాయి అంటారు. దీన్ని సాధారణ స్థాయి అని చెప్పి అంటారు. ఈ సాధారణ స్థాయిలో 12 శబ్దాలు ఉంటాయి. అయితే ఈ 12 స్వరాలని మనము 12 స్వరాలు అనకుండా ఎందుకు సప్త స్వరాలు అంటామంటే, ఇక్కడ ఉండేటువంటి రెండు అంశాల్లో ఏదో ఒక్కదాన్ని మాత్రమే మనం స్వీకరిస్తాము, రెండింటిని కలిపి ఎప్పుడూ స్వీకరించాం. అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాం. మనం కాఫీ తాగుదామని చెప్పి అనుకున్నాం, దానికోసం ఒక పొయ్యి అవసరం, ఒక గిన్నె అవసరం, దీంట్లో మార్పు ఏమీ లేదు. కానీ ఆ కాఫీలోకి మనము పంచదార వేయచ్చు లేకపోతే బెల్లం వేయచ్చు, రెండు కూడా తీపి పదార్థాలే కాబట్టి రెండింటిని కలిపి ఏమంటారంటే రిషభమే అంటారు. కానీ ఈ రెండు రిషభాల్లో మొదటి రిషభమైన తీసుకుంటాం, రెండో రిషభమైన తీసుకుంటాం, కానీ రెండు రిషభాలు కలిపి ఎప్పుడు మనం తీసుకో, అంటే కాఫీలో మనం పంచదారనే వేస్తాం లేక బెల్లమైనా వేస్తాం, కానీ రెండింటిని కలిపి ఎప్పుడు వేయం. కాబట్టి ఏదో ఒక తీపి పదార్థాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అట్లాగే పులిహోర చేసుకోదలుచుకున్నట్లయితే మనం చింతపండుని వాడచ్చు లేకపోతే నిమ్మకాయని లేక దప్పకాయని వాడచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఉపయోగిస్తాం దాన్ని, కానీ ఇంకొక దాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి ఒక సా లేక షడ్జమం ఈ రెండు రిషభాల్లో ఒక రిషభాన్ని, ఈ రెండు గాంధారాల్లో ఒక గాంధారాన్ని, ఈ రెండు మధ్యమాలలో ఒక మధ్యమాన్ని, పంచమం ఒకటే ఉంటుంది, రెండు దైవతాల్లో ఒక దైవతాన్ని, రెండు నిషాదాల్లో ఒక నిషాదాన్ని తీసుకుంటాం. అందుకే ఇవి సప్త స్వరాలు అనే సా రి గ మ ప ద ని. మళ్ళీ తర్వాత హెచ్చు స్థాయిలో ఉండేటువంటి సా వస్తుంది, దీనికి పైన ఒక చుక్కతో గుర్తిస్తారు, ఇంకా అవతలకు పోయినట్లయితే రెండు చుక్కలతో గుర్తిస్తారు. దీనికంటే కిందికి పోయినట్లయితే మళ్ళీ అదే పరిస్థితి, దాన్ని కింద వైపున చుక్క పెట్టి గుర్తిస్తారు, ఇంకా కిందికి పోయినట్లయితే రెండు చుక్కలతో గుర్తిస్తారు. ఇది సాధారణంగా మనమందరం ఉపయోగించేటువంటి స్కేల్ లేక స్థాయి, దీన్ని సాధారణ స్థాయి అంటారు. కానీ కొంతమంది ఇవే శబ్దాలను పలికేటప్పుడు, ప్రత్యేకించి స్త్రీలు పలికేటప్పుడు
కొంచెం కీచుగా ఉంటుంది వాళ్ళ గొంతు. అటువంటి దాన్ని అంటే దీని తర్వాత వచ్చేటువంటి మళ్ళీ 12 స్వరాలని తారా స్థాయి అని చెప్పంటారు. కొంతమంది గొంతు మరీ అతి కీచుగా ఉంటుంది, దాన్ని అతి తారా అని చెప్పి పిలుస్తారు. కొంతమంది సాధారణం కంటే కూడా మందరంగా మాట్లాడుతూ ఉంటారు, గొంగురుగా మాట్లాడతారు, దీన్ని మందర స్థాయి అంటారు. మరీ లోపల లో గొంతుతో మాట్లాడినట్లయితే అతి మందరము అని చెప్పి పిలుస్తారు. కాబట్టి మనకు వీణ లాంటి సంగీత సాధనలు ఉన్న దాంట్లో ఒక్కొక్క దాంట్లో 12 చొప్పున 5 స్థాయిల్లో 60 మెట్లు, 12 5లో 60 మెట్లు మనకు ఉంటాయి స్పష్టంగా. అయితే కొన్నిట్లో ఇది సాధ్యం కాకపోవచ్చు, ఇన్ని స్థాయిలు మనకు చేత కాకపోయినట్లయితే దీంట్లోంచి ఒక అర్ధ స్థాయి, దాంట్లోంచి ఒక అర్ధ స్థాయి, ఒక సాధారణ స్థాయి తీసుకొని జనరల్గా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మామూలు మన ఉపయోగించిన ఏంటంటే చిన్న చిన్న పియానోలు అట్లాంటి వాటిలోన ఈ పద్ధతే, అంటే మొత్తం 24 ఉంటాయి, దాంట్లో 6 + 12 + 6 అనే నిష్పత్తిలో వాటిని ఉపయోగించుకుంటారు. కొంచెం పెద్ద కీబోర్డు కనుక అయినట్లయితే దాంట్లో బహుశా ఈ 60 స్వరాలని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు వీటిలో ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే ఆ ఇన్స్ట్రుమెంట్ ఏం చేయగలుగుతుంది అంటే కేవలం మనకు స్వరాలను మాత్రమే వినిపించగలుగుతుంది, కానీ వాటిలో ఉండేటువంటి అక్షరాలను వినిపించడం వాటికి సాధ్యం కాదు. ఇట్లాంటి వీణల్లో చాలా గొప్ప వీణలు దేశ ప్రపంచంలో ఉన్నాయి, కానీ అతి గొప్పవి ఏమిటంటే విశ్వాసు అనేటువంటి సంగీత శాస్త్రవేత్త ఉపయోగించేటువంటి వీణ పేరు బృహతి, నారదుడు ఉపయోగించేది మహతి, అట్లాగే తుంగురుడు ఉపయోగించేది కళావతి. వీటిలో సరస్వతీదేవి ఉపయోగించేటువంటి వీణ పేరు కచ్చు. ఈ మిగిలినటువంటి అతి గొప్ప 3 వీణలకు లేనటువంటి ఒక ప్రత్యేకత సరస్వతీదేవి ఉపయోగించేటువంటి వీణకు ఉందట. ఈ 3 వీణలు చాలా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటివి, అవి అతి స్పష్టంగా ఏమాత్రము తప్పులు లేకుండా స్పష్టంగా స్వరాలని వినిపించగలవు. అవి స్వరాలను వినిపించగలవు కానీ శబ్దాలను మాత్రం వినిపించడం వాటికి సాధ్యం కాదు. అది ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు అయినా అదే ప్రాబ్లం, వోకల్ కాకుండా. ఉదాహరణకు ఇప్పుడు మీరు స్వరాన్ని వినగలిగినారు కానీ అక్షరాన్ని గుర్తుపట్టడం సాధ్యం కాదు. కానీ సరస్వతీదేవి యొక్క కచ్చపి అనేటువంటి వీణకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే అది స్వరాలను వినిపించడంతో పాటు మనకు అక్షరాన్ని కూడా వినిపించేటట్లుగా చేయగలుగుతుంది. రామచిలుకలు మీరందరూ చూసుంటారు, వాటి అవి ఎట్లా అరుస్తాయి అనేది కూడా విని ఉంటారు. కానీ పెంపుడు రామచిలుకలు ఏం చేస్తాయంటే శబ్దాలు చేయడం మాత్రమే కాకుండా వాటి కనుక ముచ్చటపడి నేర్పిస్తే రామ రామ అనేటువంటి శబ్దాలను కూడా మనకి వినిపిస్తాయి. అవి వినడం కోసం అదే పనికి దాని దగ్గర కూర్చొని వింటూ ఉంటాం మనం అని దాని చేత అనిపిస్తూ ఉంటాయి. అంటే మిగిలిన రామచిలుకలు కేవలం శబ్దాలను లేక స్వరాలలో ఉండే తేడాలను తెలియజేస్తున్నాయి కానీ అక్షరాన్ని మనకు తెలియజేయడం లేదు. కానీ పెంపుడు రామచిలుక ఏం చేస్తుంది, అది శబ్దాలను స్వరాలను వినిపించడంతో పాటు రా మా అనేటువంటి అక్షరాలను కూడా మనకు ధ్వనింపజెట్టేట్టుగా చేస్తుంది. సరస్వతీదేవి యొక్క ఈ వీణకుండే ప్రత్యేకత ఏమిటంటే ఆ రామచిలక మాదిరిగానే స్వరాలను వినిపించడంతో పాటు అక్షరాలను కూడా వినిపించేటట్లుగా చేసేటువంటి గొప్పదనం సరస్వతీదేవి వీణటువంటి కచ్చపికి ఉంది. దాంట్లోంచి స్వరాలు పుట్టించడానికి నేర్పు సరస్వతీదేవికి ఉంది. ఒకరోజు ఈ అమ్మవారి లలితాదేవి ఒక పెద్ద సభ తీర్చి ఉండగా దాంట్లో అందరినీ అలరించడం కోసం సరస్వతీదేవిని వీణ వాయించమని అడిగినారట. అయితే ఆమె ఏదో ఒక కీర్తన వాయించలేదు, అమ్మవారికి ప్రియమైనటువంటి శివుడి గురించి ఆలాపన చేస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడికక్కడ కేవలం అమ్మవారిని అనుకొని అవతలు ఉండేటువంటి మిగిలిన హాఫ్ కౌంటర్ పార్ట్ని ఎక్కడ వదిలిపెడతాము అని, సమయాచారాన్ని ఎక్కడ మర్చిపోతాము అని మనకి ఎక్కడికక్కడ
అమ్మవారి గురించి చెప్పినప్పుడు అయ్యవారిని గురించి మధ్య మధ్యలో గుర్తు చేస్తూ ఉంటారు. అట్లా ఆమె అయ్యవారిని గురించి గానం చేస్తూ ఉన్నట్టు ఆ వీణ మీద. ఆ వీణ మీద స్పష్టంగా స్వరాలు వినపడంతో పాటు అక్షరాలు కూడా రామ అని శబ్దం వినిపించినట్టుగా అక్షరాలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. అట్లాంటి వీణ అట్లాంటి నేర్పు ఒక్క సరస్వతి దేవి దగ్గర ఉండే కచ్చపకి మాత్రమే ఉంది, కానీ ఇక సృష్టిలో ఇంకెవరి దగ్గర లేదట. అది చూసి అమ్మవారు మెచ్చుకొని సాధు సాధు అని చెప్పి మెచ్చుకున్నానంట. ఎప్పుడైతే అమ్మవారి నోటి నుండి చాలా బాగుంది చాలా బాగుంది సాధు సాధు అని చెప్పి మెచ్చుకుందో, ఒక విచిత్రాన్ని సరస్వతిదేవి గమనించింది. తన వీణ స్వరాలను మాత్రమే కాకుండా అక్షరాలను కూడా పలికిస్తుంది, కానీ అమ్మవారి నోట్లోంచి వెలువడేటువంటి మాటలు ఎంత గొప్పవి అంటే అవి అక్షరాలను చూపించడం మాత్రమే కాకుండా స్వరాలను కలిపి చూపిస్తున్నాయంట. అది కేవలం అమ్మవారికి మాత్రమే సాధ్యమైనటువంటి అంశం. నేను ఇన్ని రోజులుగా చాలా గొప్ప వీణను కలిగి ఉన్నాను, చాలా గొప్పగా వాయిస్తున్నానని చెప్పి నేను చాలా గర్వపడుతున్నాను, కానీ అమ్మవారి నోటి నుంచి వచ్చినటువంటి పలుకులు విన్న తర్వాత నేను నా వీణ ఎందుకు కొరగాము అన్న సంగతి సరస్వతిదేవికి అర్థమై నేను ఓడిపోయినని చెప్పి భావించి ఓడిపోయిన వాళ్ళ నెత్తిన తెల్లగుడ్డ వేసుకుంటారు. తన అమ్మవారు సరస్వతిదేవి సాధారణంగా తెల్లటి చీరలు మాత్రమే ధరించుంటుంది, ఎందుకంటే జ్ఞానమూర్తి కాబట్టి. తన యొక్క చెరుగును తీసి ఆ వీణ మీద కప్పేసిందంట. ఆ వీణ ఓడిపోయింది అని చెప్పి అర్థం. అదే సంగతిని మనకి ఇక్కడ ఆ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిజ సల్లాప మాధుర్య వినిర్భజతి కచ్చపి. కచ్చపి అనేది ఇప్పుడు మీకు తెలుసు సరస్వతి దేవి యొక్క వీణ. సరస్వతిదేవి వీణను వాయించిన తర్వాత అమ్మవారు సాధు సాధు అని ఎప్పుడైతే అన్నదో ఆమె నోట్లోంచి మాటలు వెలువడినాయి. అది నిజ సల్లాపం. అయితే మనలాంటి మాట్లాడే మాటలు కాదు లలితాదేవి నోటి నుంచి వచ్చినటువంటి శబ్దాలు. వాటి యొక్క మాధుర్యము ఎంత గొప్పదంటే, నిజ సల్లాప మాధుర్యం ఎంత గొప్పదంటే, సరస్వతిదేవి తను తన వీణ ఎందుకు పనికిరారు అన్న సంగతి అర్థమైపోయి తన కొంగుని తీసి తెల్లటి కొంగుని తీసి ఆ వీణ మీద అది ఓడిపోయింది అని చెప్పి తప్పేసిందంట. వినిర్భర్జిత కచ్చపి, ఆ తన కచ్చపి అనే వీణను తెల్లకి ఉత్తరంతో కప్పేసి సరెండర్ అయిపోయింది, ఓడిపోయినా అని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. అందుకని అమ్మవారి నోటి నుంచే వెలువడేటువంటి పలుకులు ఎంత మధురమైనవి అంటే, అవి కేవలము అక్షరాలు మాత్రమే కాకుండా శబ్దాలు మాత్రమే కాకుండా శృత సంహితమై మనకి ఎక్కడికక్కడ ఆ సాహిత్యము సంగీతం రెండు కలగొచ్చినట్లు ఉండేటువంటి చాలా గొప్పదనాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్షిత కచ్చపి, ఆమె దాన్ని కప్పేసి అది చూసి అమ్మవారు చిరునవ్వు నవ్విందండి. అసలు చిరునవ్వు ఎవరు నవ్వగలరు అంటే, అన్నీ సంపాదించి నిరామంగా నిశ్చలంగా ఉండేటోళ్ళు నవ్వగలరు, అప్ అండ్ డౌన్స్ లేని వాళ్ళు మాత్రమే నవ్వగలరు. బాగా బాధల్లో ఉంటాడికి నవ్వేటు రాదు, బాగా సంతోషమైన ఎక్కువైతే అది మందస్మితం కాకుండా హాసము అట్టహాసం వికటాట్టహాసము అయిపోయి ఉంటాయి. అట్లా లేకుండా అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్విందంట. ఇక్కడ ఒక సంగతి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, సరస్వతిదేవి చాలా బ్రహ్మాండంగా వీణ వాయిస్తే విని ఊరుకోకుండా అమ్మవారు మెచ్చుకున్నారు. చాలా మందికి మెచ్చుకునేటువంటి గుణం లేదు, సంపూర్ణత్వాన్ని కలిగిన వాళ్ళు మాత్రమే ఇతరులు ఉండేటువంటి గొప్పదనాన్ని మెచ్చుకోగలరు, కానీ మిగిలిన వాళ్ళలో గొప్పదనం ఉందని తెలిసిన అంత తొందరగా అవతల వాళ్ళలో గొప్పదనాన్ని గుర్తించడానికి కానీ దాన్ని 10 మంది ముందు వ్యక్తం చేయడం కానీ లేక గొప్ప వ్యక్తి ముందు తన గొప్పదనాన్ని ఒప్పుకోవడం కానీ మనకు సాధారణంగా సాధ్యం కాదు. అదే అవతల వ్యక్తులు లోపం ఉందనుకోండి, వెంటనే ఏమాత్రం సందేహించకుండా ఆ భలే పాడినావు లే అని చెప్పి అంటాం, లేకపోతే నీ ముక్కు వంకర అంటాం. మనకు అవతల వాళ్ళు చెడును చూపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం, కానీ అవతల వాళ్ళలో మంచి ఉంటే చూపించడానికి మన మనస్సు సాధారణంగా అంగీకరించదు. ఇట్లాంటి పరిస్థితిని వివరిస్తూ డేల్ కార్నెజీ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త ఒక 2 పుస్తకాలు రాసినాడు, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది ఒకటి,
హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనేటువంటి రెండు గొప్ప పుస్తకాలు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో అవి కూడా ఒకటి. అతను ఒకటే మాట అంటారు, ఎప్పుడైనా సరే అవతల వ్యక్తిలో ఒక గొప్పదనం ఉంటే అతనికి తెలిసినా తెలియకపోయినా సరే దాన్ని గుర్తించి ఒక్కసారి ఒక మంచి మాట అంటే ఏమైనా నీకు లోపమా, ఏమైనా నష్టం వస్తుందా, ఒక్కసారి జాగ్రత్త కావచ్చు. అవతల వ్యక్తి నీకు తెలిసిన వాడైతే బహుశా అరే చాలా బాగుందిరా నీ జుట్టు బల దొవ్వుకున్నా నీ హెయిర్ స్టైల్ బాగుంది అంటావు. అది కామ్యకర్మ అంటే మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మనల్ని తిరిగి పొగడకపోతాడా లేక మనకు ఏదైనా ఒక ఫేవర్ చేయకపోతాడా అనేది. కానీ ముక్కు ముఖం తెలియనటువంటి ఒక వ్యక్తి పోస్ట్ ఆఫీస్లో కనిపించి అతని జుట్టు దేవానంద్ క్రాప్ మాదిరి చాలా స్టైలిష్ గా కనుక్కుంటే పోతూ పోతూ మీ జుట్టు భలే ఉంది మాస్టర్ దేవానంద్ మాదిరి అని ఒక్క మాట అనేది. మళ్ళీ అతను ఎప్పుడు నిన్ను కలవకపోవచ్చు, మళ్ళీ నేను పొగడకపోవచ్చు, పొగిడేదో నీకు జుట్టు లేకపోవచ్చు వాళ్ళు హేట్. కాబట్టి తిరిగి అక్కడ ప్రతిఫలం వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది నిష్కామ కర్మ. కానీ ఆ రోజంతా అతను ఎంత గాలిలో తేలిపోతా ఉంటాడు ఒక్కసారి ఊహించుకోండి. వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ మనలో ఒక రకమైన పరిణితి అనేది ఏర్పడుతుంది. ఆ పరిణితి ముఖ్యమైనది, ఆ మెచ్చుకోవడానికి సిద్ధపడి ఉండాలి అని చెప్పేది డేల్ కార్నెజీకి చెప్పిన దాంట్లో బదలు. రెండవది ఏమిటంటే నువ్వు సుఖంగా ఉండదలుచుకుంటే వీలైనంత వరకు చిరునవ్వు చిందించు. అవతల వ్యక్తిని పలకరించేటప్పుడు చిన్న చిరునవ్వుతోటి పలకరించు, కానీ ఎక్కువ నవ్వితే మళ్ళీ హేళన చేసినారేమో అని చెప్పి అనుకుంటాడు. ఆ మందస్మితం అనేది మంచి పనులకి ఉపయోగపడుతుంది, అనేక పనులు సాధించుకోవడానికి అది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న చిరునవ్వుని నీ పెదాల మీద ఉంచితే నష్టం ఏమి లేదు. పైగా నువ్వు కోపగించుకుంటే నీలో ఉండేటువంటి ముఖంలో ఉండే కండరాలన్నీ ముడుచుకొని పోతాయి, కానీ ఒక చిన్న చిరునవ్వుతోటి నీ ముఖంలో ఉండేటువంటి కండరాలన్నీ విస్తరించి మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. అవతల వాడికి మేలు జరుగుతుందో లేదో మనకు తెలియదు, కానీ నీకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది అంటాడు. అందుకనే అమ్మవారు ఎప్పుడైతే సరస్వతి దేవి తాను ఓడిపోయినా అని చెప్పి అనుకొని పైన గుడ్డ కప్పేసిందో చిన్న చిరు మందహాసం చేసిందంట. ఆ మందహాసం ఎట్లా ఉందంట, మందస్మిత ప్రభాపూర్వ మధ్య కామేశ మానస. ప్రభాపూర్వ, మా ఇంగ్లీష్ టీచర్ ఒకరు ఉన్నారు పక్కన, ఎక్కడికక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్షన్ చేస్తుంటారు. మందస్మిత ప్రభాపూర్వ మధ్య కామేశ మానస, ఆమె చిరునవ్వు మందస్మితము ఎంత గొప్పదంటే మన్మధుడికి చేత కాని పనిని చేసి ఈశ్వరుని కట్టేసుకోగలిగినటువంటి గొప్ప చిరునవ్వు. మీకు అందరికీ గుర్తుంటుంది గతంలో ఒక చిన్న కథ చెప్పాము, తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ప్రపంచం మీద ముల్లోకాలని అల్లకల్లోలను చేస్తూ ఉంటే దేవతలంతా పరిగెత్తుకొని పోయినారు బ్రహ్మ దగ్గరికి. ఆయన ఒకటే మాట చెప్పినాడు, ఈ తారకాసురుడికి నేనే ఒక వరం ఇచ్చినాను, ఎందుకంటే అది నియమబద్ధం, ఎవడైతే తీవ్రంగా తపస్సు చేస్తాడో వాడు మంచివాడైనా చెడ్డవాడైనా దాంతో సంబంధం లేదు, వాడికి తప్పనిసరిగా నేను వరం ఇవ్వాల్సి వచ్చింది. వాడు శివుడికి మాత్రమే జన్మించినటువంటి పుత్రుని చేతిలో మరణం రాసింది, అందుకని నేనేం చేయలేను. ప్రస్తుతానికేమో శివుడు అవతల సతీదేవి వియోగంతో బాధ చింతిల్లి దీర్ఘ తపస్సులో మునిగిపోయి ఉన్నాడు హిమాలయ పర్వతాల్లో, ఆయన పోయి ప్రసన్నం చేసుకోండి, ప్రసన్నం చేసుకొని ఆయనని సాంసారిక జీవితం వైపు సుముఖుణ్ణి చేసుకోండి, అప్పుడు ఈ తారకాసురుడు వధించగలటువంటి కుమారస్వామి జన్మిస్తాడు అని చెప్పి పంపించాడు. తీరా అక్కడ పోయి చూస్తే శివుడు కదలడు మెదలడు, అసలు ఏం చెలించడం లేదు, ఎండకు కానీ గాలికి కానీ వానకు కానీ మంచుకు కానీ అసలు ఏమీ నిమిత్తం లేకుండా అంతర్ముఖం అయిపోయి లీనమైపోయి ఉన్నాడు. అందులో అది మామూలు తపస్సు కాదు, ఒక రకమైనటువంటి వైరాగ్యంతో కూడినటువంటి తపస్సు, సతీదేవి వియోగంతో కూడినటువంటి తపస్సు కాబట్టి ఆయన చాలా డీప్గా తపస్సులో ఉండిపోయినాడు. ఆయన తపస్సు భగ్నం చేసేది ఎట్లా, ఆయన బయటకు వచ్చేది ఎట్లా, ఆయన సాంసారిక జీవితం వైపు వివాహం వైపు సుముఖం చేసేది ఎట్లా అనేది వాళ్ళకి అర్థం కాదు. పోనీ పార్వతీదేవి ఆమె ఇప్పుడు ఆ జన్మ అయిపోయి సతీదేవిగా అయిపోయిన తర్వాత హిమవంతుడి పుత్రిగా జన్మించి ఈయనే నా భర్త అని తెలుసుకొని ఆ చుట్టుపక్కలే శంకరుడి చుట్టుపక్కలే తిరుగుతూ ఆయన సేవలు చేసుకుంటూ అక్కడే తను కూడా తపస్సు చేసుకుంటా ఉంది.
ఆమె ఏమైనా సహాయం చేస్తావంటే ఆమెకు అదేం పట్టలే. ఆల్రెడీ ఆయన తన పతి అని చెప్పి భావించింది, పతి సేవ చేసుకోవడమే నాకు ఉండేటువంటి ఏకైక మార్గం అని చెప్పి పూర్తిగా దాంట్లో లీనమైపోయి ఆయన చుట్టూ తిరుగుతుంది తప్ప వివాహం కాలేదు అనే తొందర ఆమెకేమీ లేకపోయింది. కానీ వివాహానికి ఆయన సన్ను ఉన్ముఖుడై దాంతోపాటు సంతానం కలిగితే కానీ అవతల తారకాసురుడి యొక్క సంహారం జరగదు. అందుకని దేవతలంతా ఆలోచించి ఆయన యొక్క తపస్సును భగ్నం చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తివి శక్తివి నీవి అని చెప్పి మన్మధుడిని బాగా ఊదర కొట్టి పంపించినాడు. అందుకే పోయినవాడు మామూలు మన్మధుడు కాదు, అహంకార పూరితనైనటువంటి మన్మధుడు. నేను కదా ఈ కార్యాన్ని చేయగలుగుతాను, నేను తప్ప ఇంకెవరూ చేయలేరు, నాకు మాత్రమే ఇది సాధ్యము, ఇంత గొప్ప కార్యము, దేవతలందరినీ కాపాడే కార్యం నా వల్లనే చేతనవుతుంది, ముల్లోకాలకు అధిపతి ఈశ్వరుని కూడా ఓడించగల శక్తి నా దగ్గర ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలు నిజమని నమ్మి అహంకారంతో హుంకరించి ఆయన శివుడి దగ్గరికి పోయి తపస్సును భగ్నం చేయడం కోసం అని చెప్పి తన దగ్గర ఉండేటువంటి బాణాలు ఐదుని ప్రయోగించినాడు. కానీ ఏమైంది, శివుడి యొక్క తపస్సు భగ్నమై బాగా నిద్రపోతున్న వ్యక్తిని లేస్తే ఎట్లయితే కోపం వస్తుందో అట్లా. ఎందుకంటే ఇప్పుడు శివుడు సమయం పాటించే స్థితిలో లేడు, వైరాగ్యంలో ఉన్నాడు. అతను లేచి తన కోపాన్ని తన మూడో కంటి ద్వారా ప్రసరింపజేస్తే మన్మధుడు భస్మం అయిపోయినాడు. అంటే మన్మధుడితోటి శివుణ్ణి వశం చేసుకోవడం సాధ్యం కాలేదట. అప్పుడు ఆ శివుణ్ణి వశం చేసుకోవడం కోసం ఆమె అమ్మవారు నిద్ర లేచినటువంటి లేక తపస్సులోంచి బయటకు వచ్చిన శివుడు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్విందంట. ఆ ఒక్క చిరునవ్వునకే ఆయన తల మునకలైపోయి ఆమె వెంట ఆ చిరునవ్వు యొక్క ప్రవాహంలో కొట్టుకొని పోయినాడు. కాబట్టి శివుడి యొక్క మనసు పట్టుకోవాలంటే అది ఎక్కడ దొరుకుతుందంటే మనకు అమ్మవారి చిరునవ్వు అనేటువంటి ప్రవాహంలోన మనకు లభిస్తున్నాడు. అంత గొప్ప శివుణ్ణి ఎటువంటి ధనుర్బాణాలు లేకుండా కేవలం తన చిరునవ్వుతోటి ఆ ప్రవాహంలో ఆయన కింద మీద పడిపోయేటట్లుగా చేసి తన వశం చేసుకొని తర్వాత కుమారస్వామి జన్మకు కారణము అయింది అన్న సంగతి మనకు ఆ కథ ద్వారా తెలుస్తుంది. అదే సంగతి ఇక్కడ తిరిగి రిపీట్ చేస్తూ మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస. ఈ మాట ఇంత మునుపు కూడా మనం వాడినాం, ప్రభాపూర మధ్య. ప్రభాపూర్వం అంటే అనంతమైనటువంటి ఒక ప్రవాహం, దాంట్లో మధ్యత్ అంటే మునిగి తేలుతున్నా అని చెప్పి అర్థం. ఇంతకుముందు అమ్మవారి గురించి చెప్పుకుంటూ 14 లోకాలు కూడా ఆమె ముఖం నుంచి వెళ్తున్నటువంటి ప్రకాశంలోన మునకలైపోతున్నాయని చెప్పాను. అయితే మునకలైపోతున్నాయంటే కేవలం దాంట్లో మునిగిపోయినాయని చెప్పి అర్థం కాదు, కేవలం ఈ 14 లోకాలకు పైభాగాన మాత్రమే అమ్మవారి యొక్క శక్తి ఉందని చెప్పి అర్థం కాదు, పైన ఉంది లోపల కూడా ఉంది. ఇది మనకు అర్థం కావడం కోసమే సామ్రాజ్యం షణ్ముఖ శర్మ గారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పినారని కూడా ఇంతకుముందు చెప్పారు. పంచదార పాకంలోన మనం గులాబ్ జాములు కనుక వేసినట్లయితే ఇక ఆ గులాబ్ జాములు పంచదార పాకంలో మునిగి తేలుతా ఉంటాయి. కొంత టైం కనుక ఇచ్చినట్లయితే ఈ పంచదార పాకం బయట మాత్రమే కాకుండా లోపలకు కూడా పోతుంది. మళ్ళీ మనం గులాబ్ జామ్ తింటప్పుడు ఆ గులాబ్ జామ్ని దాంతోపాటు కొంచెం పంచదార పాకాన్ని కలుపుకొని తినాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు పంచదార పాకం బయట ఉంది, లోపల కూడా బాగా పూర్తిగా గులాబ్ జామ్ పీల్చుకొని ఉంది. కాబట్టి ఒట్టి గులాబ్ జామును మనం బయటకి తీసుకొని తిన్నా కూడా ఆ పంచదార పాకంతో కలిసినటువంటి మాధుర్యాన్ని మనం పొందగలుగుతాం. అది మధ్యత్ అనేటువంటి మాటకు అర్థం. ఎప్పుడైతే అమ్మవారు చిరునవ్వు నవ్విందో అంత కోపంగా ఉండేటువంటి శివుడు కూడా ఆ చిరునవ్వు అనేటువంటి ప్రవాహంలోన మధ్య మునిగిపోయినాడు, మునిగిపోయి మునకలేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడన్నా శివుడిని పట్టుకోవాలనుకున్నట్లయితే, శివుడి యొక్క మనసును పట్టుకోవాలనుకున్నట్లయితే ఎక్కడ ఎత్తుకోవాలంటే అమ్మవారి చిరునవ్వుని ఎత్తుకుంటే చాలు, ఆ చిరునవ్వులోనే ఆయన మునకలై తన మునకలై అటు ఇటు పరిగెత్తా ఉన్నాడు అని దీని అర్థం. మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస. శివుడి యొక్క మనస్సు పూర్తిగా ఆమెకు లయమైపోయింది, ఆమె గురించి మాత్రమే ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టినాడు. కాబట్టే ఆయనకు వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక కలిగింది. ఆ కోరిక కలగడం వల్లనే తర్వాత కుమారస్వామి సంభవం అనేది ఏర్పడింది.
ఒక మాదిరి చూస్తే దేవ కార్య సముద్యత అనే మాట కూడా ఇది అర్థమే. ఆ దేవతల యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చడం కోసమే మన్మధుడి యొక్క బాణాలతో చేతగాని పనిని కేవలం తన చిరునవ్వుతోటి తన మందస్మితంతో శివుణ్ణి తన సొంతం చేసుకొని ఆ శివుడిలో తను లయమైపోయి ఆ కుమారస్వామి రావడానికి దేవతల పరువును కాపాడడానికి ఉపయోగపడిందని చెప్పారు. ఈ రెండు మాటలు గమనించిన తర్వాత ఈ శ్లోకం విన్న తర్వాత మనకు ఒక సంగతి స్పష్టంగా తెలుస్తుంది. ఎదురుగా కూర్చున్నది రాతి బొమ్మ కాదు, ఎదురుగా కూర్చున్న ఆమె తాంబూల చరితం చేస్తుంది. నములుతూ ఉండడం వల్లనే ఆమె నోటి నుంచి సువాసన అన్ని దిక్కులకు సమానంగా దిక్కుల చివరి వరకు వ్యాపిస్తూ ఉంది. ఆమె నోటి నుంచి వచ్చినటువంటి సంభాషణ లేక భాషణ లేక శబ్దం ఎంత గొప్పదంటే అది కచ్చిపోయినటువంటి వీణను కూడా తృణీకరించేటట్లుగా అక్షరాలతో పాటు శబ్దాల్ని కూడా మేళవించగలటువంటిది, లేక షట్స్వరాలను దాంట్లోనే మిళితమై ఉన్నాయి ఆ మాటల్లో అనే సంగతి మనకు అర్థమైంది. అంటే సజీవమైన వాళ్ళు మాత్రమే అట్లా చేయగలుగుతారు. అంతేకాదు ఎప్పుడైతే సరస్వతిదై తన వీణను కప్పేసి తన ఓటమిని అంగీకరించిందో ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు నవ్వుతుందంటే ఆమె సజీవంగా అక్కడ ఉందని చెప్పారు. ఆ చిరునవ్వు ఎంత గొప్పదంటే మామూలు చిరునవ్వు కాదు, ప్రపంచానంతటిని శాసించేటువంటి ఈశ్వరుని తన ఆధీనంలోకి తెచ్చుకలిగింది. తన యొక్క చిరునవ్వు అనేటువంటి ప్రవాహంలో శివుడే కొట్టుకొని పోతున్నాడంటే ఎంత అందమైనటువంటి చిరునవ్వు అమ్మ నోటి నుంచి వస్తుంది అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత శ్లోకాన్ని పరిశీలిద్దాం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఇప్పటి వరకు అమ్మవారి శిరోదాలు వర్ణించినారు, కిరీటాన్ని వర్ణించినారు, నుదురును వర్ణించినారు, ఆమె పెట్టుకున్న తిలకాన్ని వర్ణించినారు, ఆమె యొక్క కనుబొమ్మలని వర్ణించినారు, ఇక్కడ ఉండే కళ్ళను, ముక్కుని, ముక్కుకుండేటువంటి ఆభరణాలను వర్ణించడం జరిగింది. ఒక సంగతి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి, ఎక్కడైనా సరే బంగారం యొక్క ప్రసక్తి వచ్చింది అంటే అక్కడ మంత్రం నిక్షిప్తమైంది అని చెప్పారు. ఎక్కడైనా సరే వజ్ర వైడూర్యాల ప్రసక్తి వచ్చిందంటే మనకు తెలియకుండానే బీజాక్షరం దాంట్లో నిక్షిప్తమైంది అని చెప్పారు. కాబట్టి ఒకవైపు అమ్మవారికి ఉండే అలంకరణను చూడండి, బంగారు కిరీటాన్ని చూడండి, ఆ బంగారు కిరీటంలో ఉండేటువంటి 14 వజ్రాలను కూడా ఎర్రటి వజ్రాలను గమనించండి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, అక్కడ మంత్ర నిబద్ధత ఉంది, దాంట్లోనే బీజాక్షరాలు కూడా ఉన్నాయి. మనకు తెలియకుండానే ఇటు ఇజానికి పరానికి అవసరమైనటువంటి సుఖాలనిచ్చి కష్టాలను పోగొట్టి చెయ్యి పట్టుకొని ముక్తి వైపు నడిపిస్తుంది అమ్మ అన్న సంగతి మాత్రం నిరంతరం మనం గుర్తు పెట్టుకోవాలి. వీటన్నిటినీ వర్ణన చేసేటప్పుడు అవి ఎంత గొప్పవి అంటే వాటిని డైరెక్ట్గా చెప్తే మనకు అర్థం కాదని ఎక్కడికక్కడ ఏదో ఒక పోలికతోటి మనకు చెప్పుకుంటూ వచ్చినారు. నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా నయగారా జలపాతాన్ని చూడని వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉండేటువంటి లోకల్గా ఉండేటువంటి ఇతను జలపాతాన్ని చెప్పి దాన్ని చూసినావా అంటాం. అతను ఎత్తిపోతల జలపాతాన్ని కనుక చూసినాను అన్నట్లయితే దీనికి ఒక 100 రెట్లు ఉంటుంది అందంగా అని చెప్పి అప్పుడు డిస్క్రైబ్ చేయడం మొదలు పెడతాం, లేక దాంతో కంపేర్ చేసి చెప్తాం. ఎత్తిపోతల జలపాతం ఇక్కడ నుంచి ఇంతవరకే దూకుతుంది, అది అంతెత్తు నుంచి కిందకు దూకుతుంది, ఎత్తిపోతల జలపాతం ఇంత వెడల్పే ఉంటుంది, ఇట్లాంటి పాయలు అక్కడ 7 ఉంటాయి ఇటు పక్కన చెట్టు పక్క నుంచి అమెరికాకి టెక్సాస్కి మధ్య సారీ అవతల వైపు ఉండేటువంటి దేశానికి మధ్యలో అది వారధి మాదిరిగా బౌండరీ మాదిరిగా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఒక అందం ఉంటుంది, అవతలకు పోయి కెనడాకు పోయి చూసినట్లయితే ఇంకొక రకమైన అందం ఉంటుంది అని చెప్తే అతను కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు వరకు అతిలోక సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ఈ లోకానికి చెందిన వాటిని ఏదో ఒక దాంతో పోలుస్తున్నాం. నవవిద్రుం బింబశ్రీ అన్నప్పుడు అప్పుడే సానబట్టిన పగడం మాదిరి ఆమె పై పదవి ఉంది, బాగా పండినటువంటి పండుతున్నటువంటి అప్పుడే పండినటువంటి దొండ పండు మాదిరి ఆమె కింద అధరం ఉంది అని పోలుస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ పోలిక చేస్తూ చేస్తూ కిందకు వచ్చిన తర్వాత అమ్మవారి నోటి యొక్క వర్ణన అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క గడ్డాన్ని వర్ణిస్తున్నారు ఈ శ్లోకం పై పాదము. అయితే ఇప్పుడు వరకు ఏదో ఒక ప్రాపంచికమైనటువంటి దాంతో పోల్చి దానికంటే గొప్పదే అని చెప్తూ వచ్చినారు. కానీ ఇక్కడ ఈమె గడ్డాన్ని పోల్చడానికి ఇంకా పోలిక చేయగలటువంటి సాధనం ఏది దొరకలేదంట. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే అనాకలిత అంటే పోల్చడానికి వీలైనటువంటి సాదృశ్యం లేక మనకు దగ్గర తెలిసినటువంటి అంశం, తెలిసిన దాంతో తెలియని దాన్ని చెప్పచ్చు.
ఇది వరకు అదే ప్రక్రియని అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక పోల్చడానికి వీలైనటువంటి అంశం ఇంకేది దొరకలేదంట. అనాకలిత సాదృశ్య పోల్చడానికి వీలైనటువంటి చుబుకము అంటే గడ్డము శ్రీ విరాజిత. ఆ గడ్డం అంత శోభస్కరంగా ఉంది, ఆ చిన్నటి గడ్డము చాలా శోభాయమానంగా ఉందని చెప్పి అమ్మవారు వదిలేసింది. కానీ ఆదిశంకర్ల వారికి అది నచ్చలే. అందుకని తను సౌందర్యలహరి చేసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మవారి గడ్డానికి కూడా ఒక కోరిక చెప్పొచ్చు. ఇక్కడ అమ్మవారి ముఖం ఎట్లా ఉందంటే పూర్ణ చంద్రబింబం మాదిరి ఉంది. పైదేమో అర్ధ చంద్రబింబం మాదిరి ఉంది, మొత్తం ముఖాన్ని కనుక వర్ణించినట్లయితే అది పూర్ణ చంద్రబింబం మాదిరి ఉంది. ఈ పూర్ణ చంద్రబింబం అనేది ఒక అద్దం కనుక అనుకున్నట్లయితే అద్దాన్ని పట్టుకోవడానికి కింద ఒక చిన్న పిడి ఉంటుంది. మనం అద్దాన్ని కనుక ముఖం చూసుకోవాలి అద్దంలో అనుకున్నట్లయితే అద్దాన్ని ఇట్లా రెండు చేతులతో పట్టుకో, ఎందుకంటే బొట్టు పెట్టుకోవాలంటే ఒక చేతితో పట్టుకొని పెట్టుకోవాలి. అందుకని పట్టుకోవడానికి వీలుగా ప్రతి అద్దానికి కింద ఒక పిడి అనేది ఉంటుంది. ఈ పిడిలాగా ఉంది అమ్మవారి యొక్క గడ్డము లేక చుబుకము అని చెప్పి ఆయన ఒక వర్ణన చేసినారు. కానీ అమ్మవారు ఏముంటుందంటే దాన్ని ఇంకా పోల్చడానికి వీలైనటువంటి అందంగా ఉంది, దానికి పోలికేదో ప్రపంచంలో చెప్పడానికి వీల్లేదంటుంది. అనాకలిత సాదృశ్య అంటే పోల్చి చూడడానికి వీల్లేనటువంటి చుబుక శ్రీ విరాజిత అటువంటి గడ్డాన్ని అమ్మవారు కలిగి ఉన్నారని చెప్పి అర్థం. 12వ శ్లోకంలో చివరి పాదము కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంఠర. ఇక్కడ అమ్మవారి యొక్క కంఠాన్ని వర్ణిస్తా ఉన్నాడు. ఈ కంఠము దేంతో శోభిస్తున్నది అంటే మాంగళ్య సూత్రంతో శోభిస్తూ ఉన్నదంట. అది ఎవరు కట్టింది? కామేశబద్ధ కామేశ్వరుడు కట్టినటువంటి మంగళ సూత్రంతో. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ మన్మధుడి చేత కాని పని అమ్మవారి చిరునవ్వు చేసింది. చేసిన తర్వాత ఆయన వివాహానికి సుముఖుడైనాడు. సుముఖుడై మంగళ సూత్రాన్ని అమ్మవారి మెడలో కట్టినాడు. ఇంతకుముందు మన మిత్రుడు ఒక ఆయన ఒక చిత్రపటాన్ని అమ్మవారిది గీస్తూ మంగళసూత్రం ఈ దిగువ వరకు వచ్చేటట్లుగా వేసినాడు. కానీ అది కరెక్టే కాదను. కానీ ఇక్కడ ఒక చిన్న సవరణ, అమ్మవారి యొక్క మెడలో కట్టిన మంగళసూత్రం ఆ కంఠం దగ్గరే ఉన్నాడు. కాబట్టి తలభాగం అంతా వర్ణించిన తర్వాత కొంచెం కిందకి దిగి అమ్మవారి కంఠాన్ని కంధరాన్ని వర్ణిస్తున్నారు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర మంగళసూత్రం యొక్క శోభిత కంధర. అయ్యవారు కట్టినటువంటి మంగళసూత్రం మెడలో ఉన్నటువంటి మంగళసూత్రంతో ఆమె కంఠము శోభిల్లుతా ఉంది అని చెప్పి అర్థం. ఇది అట్లా కట్టిన ఆయన ఎవరంటే శివుడు అనుకుండా కామేశబద్ధ అని ఎందుకన్నారంటే ఆమె చిరునవ్వుతోటే ఈ వివాహం జరిగింది. ఆమె చిరునవ్వుతోటే ఆ శివుణ్ణి తన ఆధీనం చేసుకోగలిగింది, లేక సాంసారిక సుఖం పట్ల లేక వివాహం పట్ల ఆయన సుముఖుడు చేస్తుంది. ఆ తన చిరునవ్వుతోటే మళ్ళీ తిరిగి మన్మధుణ్ణి కాముణ్ణి కూడా బతికించింది. కాబట్టి దీంట్లో అంతా కూడా మూల పాత్ర ఎవరంటే మన్మధుడు లేక కాముడు. ఆ కాముని ఈయన కాల్ చేస్తే అంత కోపంగా ఉండే ఆయన చిరునవ్వుతోటి తన స్వాధీనం చేసుకొని ఆయన్ని సాంసారిక జీవితానికి సుముఖుడు చేసి వివాహం చేసుకొని తన చిరునవ్వుతోటే ఆ కాముణ్ణి కూడా మన్మధుణ్ణి కూడా తిరిగి అనంగుడుగా బతికించింది. కాబట్టి ఇక్కడ ఆ మాటను గుర్తు చేస్తూ ఆ కామేశ్వరుడు అంటే కాముడు జయించిన ఈశ్వరుడు మళ్ళీ ఆ కాముడు బతికించినాను. కాముడాన్ని జయించి జయించినాడు కాబట్టి ఈశ్వరుడు గొప్పవాడే. కానీ అట్లా భస్మం చేసిన ఆ మన్మధుని తిరిగి బతికించిన ఆమె ఇంకా ఈమె ఇంకా గొప్ప. అటువంటి కామేశ్వరుడు చేత కట్టబడినటువంటి మంగళ సూత్రంతో ఆమె యొక్క కంఠము ప్రకాశిస్తున్నది లేక ఆ కాంతి వెదజల్లుతుంది అని చెప్పి అర్థం. మంగళసూత్రంలో మధ్యలో చిన్న వజ్రాలు ఉంటాయి. ఎక్కడ వజ్రాల ప్రసక్తి వచ్చినా కూడా అది బీజాక్షరం. ఎక్కడ బంగారం యొక్క ప్రసక్తి వచ్చినా కూడా అక్కడ మంత్రము నిక్షిప్తమై ఉండి మనకు తెలియకుండానే మనకు గురువు లేకుండానే బీజాక్షరాలు ఇవ్వకుండానే మంత్ర దీక్ష ఇవ్వకుండానే మనల్ని పైకి తీసుకోవడం కోసం అమ్మవారు ప్రతి అడుగున ప్రయత్నిస్తుంది అన్న సంగతి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం కాబట్టి ఆ మంగళసూత్రం చాలా గట్టిది. ఆ మంగళసూత్రం ఎంత గట్టిది అంటే ఒకప్పుడు మీకు అందరికి తెలిసినటువంటి అంశమే, క్షీరసాగర మదనం జరిగేటప్పుడు మొట్టమొదట డైరెక్ట్గా అమృతం రాలే,
साधारण प्रयत्न चुनाव वलित एवर की राो आटंका अडंक तपन सीने राक्ष परीक्ष अट्ठा एवरना सर भक्ति मार्ग में प्रयाणम वाड़ आ फलिता अटे मुक्ति अने फला पंदा क्वालिफाई अनाड़ा लेदान कोसम रेकाल टेस्ट उठा यह टेस्ट पास अने क्वालिफाई चार अंदर कलेक्टर चेयर काबटी ईएस रायलंटे मुझे क्वालिफइंग टेस्ट राय आ क्वालिफइंग टेस्ट रास्ते ईएस परीक्ष रास्तार ईएस पास अंतमात्रा कलेक्टर अल्ली इंटरव्यू वाइवा दबे अवकाश इवन एसम इलास्तार परीक्षल अत्युन्नत स्थाई अत की अच्छे अतन चत अधिकारे दाक తగిన అర్హతను కలిగి ఉన్నాడా లేదా అని ముందుగా చెక్ చేస్తారు. అంతేగాని ఇది కష్టాలు కాదు. మనకేం దేవుడు ఇట్లాంటి కష్టాలు నాకు పెట్టినాడు అనుకుంటూ దేవుడు ఎప్పుడు కష్టాలు పెట్టినా కూడా నిన్ను క్వాలిఫై అయినావాలని టెస్ట్ చేయడం కోసం పెట్టుకున్నటువంటి కష్టాలు దాన్ని నిబ్బరంగా నిలబడి తొక్కుకొని కష్టాన్ని తీసేయి తీసేయి అని అడగకుండా భరించగలటువంటి ఓర్పు నేర్పు ఏమని చెప్పి అడిగి దాన్ని సాధించి అవతలకు పోయినట్లయితే నువ్వు టెన్త్ నుంచి ఇంటర్కి ఇంటర్ నుంచి డిగ్రీకి డిగ్రీ నుంచి పీజీకి పోగలుగుతావు లేకపోతే ఇక్కడే ఉండిపోతావు. నిన్ను పైకి ప్రమోట్ చేయడమే ఆయన ఉద్దేశం. నాకు ఇది చాలా కష్టంగా ఉంది నేను పోనంటే ఆయన చేయగలిగిందేం లేదు. ఆయన ఎప్పుడుకప్పుడు పాపం నెడతానే ఉంటాడు. కాబట్టి ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థాయిని కనుక ఆశిస్తున్నట్లయితే ముందు రాక్షసులు పరీక్ష పెడతారంట. చాలా కష్టంగా ఉంటుంది. ఈ కష్టాలను తట్టుకోవడానికి ఎందుకు వచ్చిన పాడు పనిది ఏదో ఆ దేవుడిని నమ్ముకుంటే నాకు సుఖం రాకపోగా కష్టం తీరకపోగా ఇంకా ఎక్కువైనా అని చెప్పి ఎవడైనా పక్కకి జరిగిపోతాడేమో అనేది ఫస్ట్ టెస్ట్. దీనికంటే ప్రమాదకరమైనది రాక్షసులు పెట్టే పరీక్ష కంటే ప్రమాదకరమైనది దేవతలు పెట్టేటువంటి పరీక్ష. వాళ్ళు కష్టాలు ఏం పెట్టారు సుఖాలు చాలా ఇస్తారు. నీకు అనుకోకుండా ఒక పెద్ద ఉద్యోగం రావడం లేకపోతే లాటరీలో ఒక కోటి రూపాయల ఆదాయం రావడం జరుగుతుంది. నువ్వేదో ఒక గుడి కట్టిద్దామని సద్భావనతోటి ఆ గుడిని కట్టిస్తే నాకు మోక్షం వస్తానని చెప్పి మొదలు పెట్టినావు. మొదలు పెట్టేటప్పటికి ఇట్లాంటి ఉన్నతమైన పదవు లేక గొప్ప డబ్బులు వచ్చేసరికి ఆ గుడి కాస్త గంగలా కలిసిపోతుంది. ఇక నువ్వు తీరుబడి లేనటువంటి పరిస్థితిలో ఉంటావు. ఏమండి ఫలాన్ని పని చేద్దాం అనుకున్నారు కదా ఏమన్నట్టు ఎక్కడండి చావడానికి కూడా తీరిక లేదు తిండి కూడా సరిగ్గా తినలేకపోతున్నా నేను వేళకి తినలేను నిద్రపోలేను ఎంత టైర్డ్గా ఉండి అట్లని ఇవన్నీ వదులుకుంటాడంటే వదులుకోవడం అతనికి ఇష్టమే. కాబట్టి రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే మిగిలిన ప్రజల్ని మర్చిపోయినట్లుగా మనం కూడా కొంచెం సుఖం కనుక వచ్చినట్లయితే అసలు మన పర్పస్ ఏందో పక్కకు పోతాం. అట్లా ఉంటారా లేదా నిలబెట్టుకోవడం కోసమే విశ్వామిత్రుడు అంతటి వాడి దగ్గరికి ఆ మేనక వీళ్ళందరూ పోయినారంటే ఆ ఇంద్రుడికి ఏదో పదవి భయం అయి కాదు. ఇంద్రుడికి అది ఎన్ని రోజులు నేను నిర్దేశించుంటే అన్ని రోజులు ఉంటారని చెప్పి స్పష్టంగా తెలుసు. అందుకోసం పంపాడు ఆయన. ఆయన ఒక చీఫ్ ఎగ్జామినర్ ఇట్లా చేసే వాళ్ళందరినీ ఎగ్జామ్ చేయడం కోసం అని చెప్పి ఆయన ఇట్లాంటి వాళ్ళని పంపిస్తారు. వీళ్ళు లొంగిపోయి సుఖాలకు ప్రాపంచికం వైపు మళ్ళీ పోతారా లేక పరమాత్మ వైపు పోతారా చూడడం కోసం. అట్లాగే ఈ సాగర మధనం చేసేటప్పుడు మొట్టమొట్ట అమృతం రాలే వస్తే కథ ఉండేది కాదు. కానీ ముందు హాలాహలం వచ్చింది తట్టుకొని నిలబడతారా లేదా అని నిలబడి వీళ్లకు అమృతం తాగి అర్హత రావాలంటే ముందు ఆలాలను భరించడానికి సిద్ధపడి ఉండాలి. నాకు ఒట్టి సుఖమే కావాలనుకుంటే చాలా పొరపాటు. కష్టం లేని సుఖం ఎప్పుడు ఉండదు. సుఖానికి ముందు వెనుక కష్టం తప్పనిసరిగా ఉంటుంది. నాకు కష్టం వద్దు ఒట్టి సుఖమే కావాలనుకోవడం పొరపాటు. అందుకే ముందు హాలాహలం వచ్చింది. కానీ ఎవరి వల్ల కాలేదు దాన్ని ముట్టుకోవచ్చు. అప్పుడు ఆ శివుడు మొత్తం హాలాహలాన్ని శంఖంలోకి తీసుకొని నోట్లో పోసుకోబోతుంటే మిగిలిన వాళ్ళంతా భయపడుతున్నారంటే శివుడికి ఏమైపోతుంది. కానీ పక్కనున్న అమ్మవారు ఏమి కంగారు పడలేదు. నా మాంగల్యం గట్టిది కాబట్టి ఆయనకేం కాదుకోమన్నాడు. కాబట్టి ఇక్కడ అమ్మవారు గొప్పదా లేక అయ్యవారు గొప్పదా వేరే సంగతి. కట్టిందేమో శివుడే కానీ ఆమె మెళ్ళలో కట్టిన తర్వాత ఆ మాంగల్యం యొక్క గొప్పదనం గట్టిదనం ఎంతటిదంటే అట్లాంటి విషం తాగినా కూడా ఆయన నీలకంఠుడు అయినా కూడా విషం ఇక్కడ నిలబెట్టుకున్నా కూడా ఆయనకు మరణం అనేది లేకుండా బాధ అనేది లేకుండా పోయింది. అందుకని అమ్మవారి కంఠంలో ఉండేటువంటి మంగళసూత్రం యొక్క గొప్పదనాన్ని కనుక గుర్తు చేసుకుంటే స్త్రీల యొక్క మాంగల్యం చాలా రోజులు నిలబడుతుంది. ఈ స్త్రీల మాంగల్యం చాలా రోజులు నిలబడడం అనేది పాత రోజుల్లో తప్పనిసరి ఇప్పుడు కాదనుకోండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక స్త్రీ వివాహమైనప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది తన బంధువులని మిత్రులని ఊరిని అందరినీ వదిలిపెట్టి ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తితో అసలు పరిచయం లేనటువంటి వ్యక్తులతోటి అసలు ఇంతవరకు ఎప్పుడు చూడని ఊరికి కాపురానికి వస్తుంది.
అంటే టోటల్ గా అలోన్ ఆమె. పైగా ఆమెకు స్వయం సంపాదక శక్తి అక్కడ లేదు. తన భర్త సంపాదించి ఇస్తేనే ఆమె జీవించగలదు, లేకపోతే ఆమె జీవితం దుర్భరం అయిపోతుంది. అందుకని తన యొక్క సౌభాగ్యం, తన ఆరోగ్యం, తను సుఖంగా ఉండాలనుకుంటే భర్త జీవించి ఉండాలి. ఆ భర్త జీవించి ఉండాలని గుర్తే మెడలో ఉండేటువంటి మంగళసూత్రం. కాబట్టి ఆ మంగళసూత్రం చాలా జాగ్రత్తగా కాపాడుతున్నది. ఎందుకోసం? భర్త కోసం కాదు, తన సేఫ్టీ కోసం. కానీ ఇప్పుడు దాదాపు భర్తలు ఇంట్లో కూర్చోబెట్టి భార్యలే ఉద్యోగాలు చేస్తున్నారు, కాబట్టి అటువంటి ప్రసక్తి వస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ మొత్తం మీద ఆ భార్య అమ్మవారి మెడలో ఉండే మంగళసూత్రం యొక్క గొప్పదనం వల్ల శివుడు జీవించినాడు, లేక ఆ శివుడు కట్టిన మంగళసూత్రం కాబట్టి అది అంత గొప్పది అని చెప్పి మళ్ళీ ఒకసారి చూద్దాం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, ఆమె కంఠంలో ఉండేటువంటి ఆ మంగళసూత్రం ఈ కంఠంలోనే ఇక్కడ వరకే పరిమితం అయింది, కిందకి వేలాడడం లేదు. కాబట్టి ఆ ఫోటోలో కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఉండి మంగళకరంగా ఉండి, ఆమెకే కాదు దాన్ని తలుచుకున్నటువంటి స్త్రీలందరికీ కూడా మంగళకరం. స్త్రీలందరికీ మంగళకరం అంటే భర్త బతుకుండడం ఒకటే కాదు, ఆ ఇంట్లో భర్త ఉండినా కూడా ఇతరుల పోరు ఎక్కువ ఉండొచ్చు. అత్త పోరు కావచ్చు, మామ పోరు కావచ్చు, లేక తోడుకోడళ్ళ పోరు కావచ్చు. అవన్నీ లేకుండా చాలా సుఖంగా తన జీవితాన్ని తను గడుపుతూ తన కుటుంబాన్ని తను పోషించుకుంటూ పైకి తీసుకొచ్చే శక్తి యుక్తులు స్త్రీలకు కనుక కావాలనుకున్నట్లయితే ఆ మంగళసూత్రాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ప్రతి చోట ప్రతి పాదంలో కూడా ఒక్కొక్క బీజాక్షరం ఉంది. ముందే చెప్పినట్టుగా బీజాక్షరాలు బయటకు వ్యక్తం చేయకూడదు, కాబట్టి ఆయన సాంబేన షణ్ముఖ శర్మ గారు చెప్పలేదు, కాబట్టి నేను చెప్పడానికి వీళ్ళకి తెలిసినా కూడా, కాబట్టి ఆ లోపల అంతర్గతంగా ఉన్నాయి. లేక మనకు సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి ఒకే గుర్తు చెప్పినాను, బంగారం ఉంది, బంగారం యొక్క వర్ణన ఉంది అంటే అక్కడ తప్పనిసరిగా మంత్రం ఉంది. ఎక్కడైనా వజ్ర వైడ్యుడు అనే ప్రసక్తి వచ్చింది అంటే అక్కడ బీజాక్షరం ఉంది. అది మనల్ని చేయి పట్టుకొని నడిపించి ముక్తి వైపు దారితీస్తుంది. మన ఫైనల్ గోల్ లేక చిట్ట చివరి డెస్టినేషన్ అంటే ముక్తి. కేవలం మనిషి మాత్రమే పొందగలిగింది ముక్తి. ఇతర ఏ జీవజాతులకు లేక ఇతర లోకాలు ఉండే దేవతలకు, యక్షులకు, కిన్నరులకు, కింపురుషులకు, రాక్షసులకు, భూతాలకు, ప్రేతాలకు ఎవరికి ఆ శక్తి లేదు. ఎవరైనా సరే ముక్తి కావాలంటే ఈ భూలోకం మీద మనిషిగా జన్మించాలి. మనకుండే ఒకే ఒక సదుపాయం, మనకు మాత్రమే ఉండేటువంటి ఒక్క దాన్ని ఈ మానవ జీవితం ఉండగానే సాధించాలి తప్ప తర్వాత జీవితంలో సాలిడ్ అయిపోతామో, ఏనుగైపోతామో, దేవుడైపోతామో, దయ్యం అయిపోతామో మనకు తెలియదు. కాబట్టి వచ్చిన అవకాశం వదులుకోకూడదు అనుకుంటే అత్యంత సులభమైన మార్గం లలితా సహస్రనామాలను పైన ఉండే అర్థము, అంతరార్థం, పరమార్థం తెలుసుకుంటూ ఎదురుగా ఉండేది ఒక విగ్రహం కాదు, ఫోటో కాదు, అమ్మవారు స్వయంగా ఉండి నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. మనకు ఎలక్ట్రిసిటీ అనేది కేవలం వైర్లలోనే మాత్రమే ఉండదు, ఆ వైర్ బయట కూడా మనం మ్యాగ్నెట్ కనుక గాలనోమీటర్ పెట్టినట్లయితే అక్కడ కూడా అయస్కాంత శక్తి తెలుస్తుంది. కాకపోతే ఆ వైర్లోనేమో తీవ్రంగా ఉండి పైన పల్చగా ఉంది అంతే. విద్యుత్ శక్తి లేక అమ్మవారి శక్తి ప్రసారం కానటువంటి ఏ అణువు ఒక్కటి కూడా లేదు. ఈశా వాక్యమిదం కించిత్ జగత్, ఈ జగత్తు మొత్తంలో ప్రతి అణువు కూడా అయ్యవారి శక్తి, అమ్మవారి శక్తి ఎప్పుడు కలిసే ఉంటాయి. ఎక్కడ అయ్యవారు ఉంటారో అక్కడ అమ్మవారు ఉంటారు, ఎక్కడ జ్యోతి ఉంటుందో అక్కడ కాంతి ఉంటుంది. అయ్యవారు నిశ్చలంగా సాక్షి రూపంగా చూస్తూ ఉంటారు, చేసే పనులన్నీ అమ్మవారే చేస్తుంది. శక్తి రూపంలో తను ఈ ప్రపంచాన్ని రచించడము, జన్మింపజేయడము, పోషించడము, లయం చేయడం ఇవన్నీ సృష్టి కార్యాలు ఆమె చేస్తూ ఉంటుంది. పంచకారకాల సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం అనేటువంటి పంచకార్యాలని ఆయన కోసం ఈమె నిర్వర్తిస్తూ ఉంటుంది. కానీ ఆయన నుంచి ఈమెను ఎప్పుడు సపరేట్ చేసి చూడలేము, ఎందుకంటే బలవంతుడి నుంచి బలాన్ని ఎట్లయితే బయటికి తీయలేము, ఆ జ్యోతి నుంచి కాంతిని బయటికి తీయడం మన వల్ల కాదు. అందుకని నిరంతరం ఇద్దరిని కలిపి కనుక ధ్యానిస్తూ ఉండినట్లయితే మన డెస్టినేషన్ ముక్తి కనుక అయినట్లయితే దానికి సహాయం చేయగలిగిన వాళ్ళు ఇంకొకరు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఈ సాలెగూడును నిర్మించింది ఆమెనే. ఈ సాలెగూడించిన శక్తి లేక ఆ మర్మము రహస్యం ఎవరు తెలుసుంటే ఆమెకు ఒక్కదానికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. అందుకే శ్రీకృష్ణుడు, నువ్వు ఎంత కష్టపడినా కూడా, ఎంత గొప్ప ఋషి అయినా కూడా ఈ మాయాని దాటం ఎవరో అలా కాదు, నన్ను శరణ దొచ్చడం తప్ప. శ్రీకృష్ణుడు వేరు కాదు, అమ్మవారు వేరు కాదు, ఎక్కడికక్కడ వాళ్ళిద్దరి మధ్య మనకు కోరికలు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పరమాత్మను చేరుకోవాలంటే పరమాత్మకి మనకు అడ్డంకంగా ఉండేటువంటి ప్రపంచము లేక శక్తితో తయారు చేయబడిన దాన్ని దాటాలంటే ఆ శక్తి వల్ల మాత్రమే రహస్యం తెలుసు. కాబట్టి నిరంతరం ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు అసలు నీకు ముక్తి కావాలని దాన్ని డెఫినెట్ గా పక్కన మనసులో ఉంచుకొని నిరంతరం అది నా ఫైనల్ డెస్టినేషన్,
దాని కోసం ఈ ప్రపంచంలో ఉండే సాధనాలు మనం వాడుకో, ప్రతిదాన్ని దానికోసమే వాడుకుంటా ఉండినట్లయితే అమ్మవారు స్వయంగా వేలు పట్టుకొని నడిపించి మనల్ని అక్కడికి చేరుస్తుంది అనేది పద్యమైనటువంటి అంశం. ఇంకొక 10 నిమిషాలు టైం ఉండి సందేహాలు ఏమైనా ఉంటే అడుగు. హలో, చెప్పండి. నమస్కారం సార్, సంజయ్ సార్ బయటకు వెళ్ళారు, సో ఎవరైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఎవరికి ఏమీ లేవా? నమస్కారం సార్, మధుసూదన్ సార్. సార్, నాది ఒక చిన్న విన్నపం సార్. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఏవైతే సహస్రనామాలు ఉన్నాయో సార్, ముందటి నుంచి స్టార్టింగ్ నుండి చదువుకుంటూ వచ్చి ఎక్కడైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారో అక్కడ ఆగి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఎందుకంటే మేము కూడా ఉచ్చరించడానికి చదవడానికి అనుకూలంగా ఉంటుంది అని మీరు సార్. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. సార్ మ్యూట్ అయిపోయింది మీది. ఓకే ఓకే సార్, నేను అసలు ముట్టుకోలేదు కదమ్మా వాళ్ళందరినీ. నాకు ప్రాబ్లం ఏమిటంటే నాకు కూడా రోజు అయినంత వరకు చెప్పాలనే ఉంది, కానీ అది చెప్తా పోతే నేను ఇంకా ముందుకి అసలు ఒక్క పాదము ఒక శ్లోకం కూడా ముందు కదడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ సాధారణంగా దాన్ని నేను ఫాలో అవుతాను. కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే ఒక పాదం ఇంకొక పాదం కలిపి చెప్పాల్సి ఉంటుంది, లేకపోతే ఒక శ్లోకం ఇంకొక శ్లోకానికి ఇంటర్ కనెక్టెడ్ అయి ఉండినప్పుడు మాత్రం నేను టైం ఇట్లా తీసుకొని వాటిని పక్కకు పెట్టి డైరెక్ట్గా దీంట్లో పోతాను. వీలైనంత వరకు రేపు నుంచి అదే పని చెప్తాను. మీరు మాత్రం